ఈరోజు ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఫార్మ్ 6 ఫార్మ్ 6 డి ఫార్మ్ 7 ఫార్మ్ 8 ఈ 4 ఫారం కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేసినటువంటి ఫార్మ్స్ను ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలు పెట్టడానికి వారు చర్యలు తీసుకుంటారు. దీంట్లో ప్రత్యేకంగా ఆధార్ కార్డు ఎపిక్ కార్డు ఆధార్ నంబర్ను లింక్ చేయడానికి ప్రత్యేకంగా ఈ మార్పులు చేయడం జరిగింది. సరే, ఆధార్ కార్డు లింక్ చేయడం సరైనదా కాదా, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా న్యాయపరమైనటువంటి అంశాలు నడుస్తూనే ఉన్నాయి. అయినా స్వచ్ఛందంగా అనుసంధానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ఆధార్ అనుసంధానం చేస్తాము. సరే, అంతవరకు ఓకే. ఈరోజు ఎన్నికల సంఘం తరఫున జిహెచ్ఎంసీలో జరిగినటువంటి సమావేశంలో మార్పు చేసినటువంటి ఫార్మ్ 6 6 డి అన్ని రాజకీయ పార్టీల వరకు అందజేయడం, స్వచ్ఛందంగా చేస్తామనేటువంటి ఒక మాట ఒకవైపు చెప్తూనే అలాంటి అంశాన్ని ఈ ఫామ్లో పొందుపరచలేదు. ఫార్మ్ 6 లో ఏముందంటే ఆధార్ కార్డు నంబర్ అడుగుతున్నారు. ఒకవేళ ఆర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్, అంటే స్వచ్ఛందంగా ఇవ్వడానికి నేను ఇవ్వదలుచుకోలేదని చెప్పాలి, కానీ నా దగ్గర లేదు కనుక నేను ఇవ్వడం లేదు అని చెప్పి దీంట్లో రాయించడం ఒక తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టుగా అవుతుంది. నాకుంది ఆధార్ కార్డు, నేను అనుసంధానం చేయలేదు, నాకు దీంతో అవకాశం ఉండాలి, నేను ఆధార్ ఇవ్వదలుచుకోలేదు అని అవకాశం ఉంది. వేరే అడ్రస్ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ ఏది కావాల్సింది వేరే ఇస్తాను. ఇంకో 10 11 ఫార్మ్స్ ఉన్నాయి, అది ఈ రకంగా ఫార్మ్ 6 లో పెట్టి స్వచ్ఛందంగా అనేటువంటి మాట చెప్పడంలో అర్థం లేదు. మేము జిహెచ్ఎంసీలో జరిగినటువంటి సమావేశం తర్వాత వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తూ వారికి లేఖ రాయడం జరిగింది. అంతేకాకుండా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ వికాస్ రాజ్ గారిని కూడా కలిసి రావడం జరిగింది. 6 ఏతో పాటు 6 డి కూడా ఉంది. 6 డిలో కూడా ఇదే విధంగా ఉంది, నేను ఆధార్ ఇవ్వడం లేదు, నా దగ్గర లేదు, ఇది తప్పు, ఈ రకంగా తప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు కల్పించడం ఇది సరైనటువంటిది కాదు, దీనివల్ల ఇబ్బందులు వస్తాయి, రేపు ఎవరైనా కూడా నేను ఇవ్వదలుచుకోలేదు, నేను మా ఇవ్వకుండా వేరే ఇస్తాను, దాంట్లో పిక్ పెట్టివ్వాల్సి వస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్, నేను ఇవ్వలేను ఎందుకంటే నా దగ్గర లేదు అని చెప్పి నేను పిక్ పెట్టాల్సి వస్తుంది. ఎవరైనా నాపై కేసు నమోదు చేయొచ్చు, తప్పుడు డిక్లరేషన్ చేశారని. ఈ క్లారిటీ ఉండాలి, ఈ రకంగా చేయకూడదు, దీన్ని అవసరమైనటువంటి విధంగా సవరించాల్సినటువంటి అవసరం ఉంది కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అది సవరించేటువంటి వరకు ఈ ప్రక్రియను నిలుపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆన్లైన్లో చేయడం ఇమీడియట్గా చేసుకోవచ్చు, ప్రింటింగ్లో కొంత సమయం పట్టవచ్చు, ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా
కరెక్ట్గా ఉండడానికి ఈ మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా వారికి ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ఆ విధంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇటీవల ఇంచుమించుగా 25 లక్షల మంది డూప్లికేట్ 23 లక్షల డూప్లికేట్ పోతున్నాయనేటువంటి ఫోటో సిమిలర్ ఎంటిటీ ఐడెంటిటీ ఎంట్రీస్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ పిఎస్సిస్ ఆధారంగా డూప్లికేట్ ఓటర్ తొలగించేటువంటి ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. 2018లో తెలంగాణ రాష్ట్రంలో 64 లక్షల పొరపాటు ఉన్నాయని చెప్పి మేము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని పోవడం జరిగింది. డిస్క్రిపెన్సీస్ అనేక విధాలుగా ఉన్నాయి. హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఆ 64 లక్షల్లో 30 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. 30 లక్షల డూప్లికేట్ ఓట్లలో 12 లక్షలు మన రాష్ట్రంలో, 18 లక్షలు ఆంధ్ర తెలంగాణలో కామన్ గా డూప్లికేట్ ఉన్నాయనేటువంటి మాట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దాన్ని అనలైజ్ చేసి కొంతమంది నిపుణులని నేను ప్రైవేట్ గా ఎంజీ చేశాను. వారికి డబ్బిచ్చి ఈ అనాలిసిస్ చేసి ఎన్నికల సంఘం ముందు పెట్టినప్పుడు వాళ్ళు మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఫుల్ ఎలక్షన్ కమిషన్ ముందు మేము ఆ రోజు ఈ విషయాన్ని కూడా ముందు పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు మన రాష్ట్రంలో అంటే ఒకే నియోజకవర్గంలో ఒక జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఒకటి కన్నా మించి, అదేవిధంగా వివిధ జిల్లాల్లో కూడా అంటే కాన్స్టిట్యున్సీ అవుట్ సైడ్ కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కూడా చూసుకుంటే 12 లక్షలు ఉంటాయి. ఈరోజు కేవలం ఒక నియోజకవర్గంలోనే డూప్లికేట్ ఓట్లు 22 లక్షలు ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించిందనేటువంటి మాట. మరి జిల్లాలు ఇతర జిల్లాలు ఇతర కాన్స్టిట్యున్సీతో సంబంధం లేకుండానే 22 లక్షలు ఉన్నాయని చెప్పి గుర్తించారు. ఇతర నియోజకవర్గాల్లో డూప్లికేట్స్ ఉన్నాయా, ఆంధ్ర తెలంగాణలో డూప్లికేట్స్ ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ఇంతవరకు దాని వైపు దృష్టి మళ్లించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇది ఒక ఘోరమైనటువంటి వైఫల్యం అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉంది చేయడానికి, మేము చేసి చూపించాం డూప్లికేట్స్ 30 లక్షలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినాడు ఇప్పుడు కేవలం ఒక కాన్స్టిట్యున్సీలోనే డూప్లికేట్స్ ఉంటే ఒకే బూత్లో కానీ పక్క పక్క బూత్లో ఒక కాన్స్టిట్యున్సీలోనే ఇన్ని డూప్లికేట్లు ఉన్నాయంటే ఇంకా మిగతా డూప్లికేట్స్ ఎన్ని ఉంటాయనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఈ విషయాన్ని కూడా ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఇది మన రాష్ట్రానికి సంబంధించే కాదు, జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా జరిగింది. దురదృష్టం ఏమిటంటే రాజకీయ పార్టీలు వీటిపైన సరైనటువంటి దృష్టి సాధించడం లేదు. దీనివల్ల రాజకీయంగా చాలా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకంగా అధికార పార్టీ దీన్ని మిస్యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకొని పోతాం. అయితే ఈ తొలగించినటువంటి ఈ డూప్లికేట్ ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే ఆ ప్రక్రియ గ్రౌండ్ లెవెల్లో సరిగా జరగలేదు అనేటువంటిది మా ఆరోపణ. లిస్టు మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వలేదు రాష్ట్ర పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు ప్రక్రియ పూర్తవుతుందని అయిందని అంటున్నారు. దానికి తగినటువంటి నోటీసులు దానికి వచ్చినటువంటి రిపోర్ట్ ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ మేము మాట్లాడేప్పుడు నియోజకవర్గం వారిగా ప్రతి పోలింగ్ స్టేషన్కు సంబంధించి
ఈ వివరాలన్నీ కూడా అక్కడ ఫైల్లో పెట్టాలని వాళ్ళు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. దీన్ని ప్రతి కాన్స్టిట్యూన్సీలో వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం. మేము అంతేకాకుండా తీసేసినటువంటి వారి పేర్లు వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టుకుని చెప్పారు. అందరూ కూడా దీన్ని సరిగా చూసుకోవాలి. ఇష్టానుసారంగా తీస్తే తీరా రేపు ఓటు వేయడానికి ఓటర్ వస్తే ఓటు లేకుండా పోయేటువంటి ప్రభావం ఉంటుంది. ఇది ఆనవాయితీగానే జరుగుతుంది. ఏదో కారణంగా ఓట్లు లేవు ఓట్లు లేవు లక్షలాది మంది ఓట్లు దళం చేసేటువంటి విధంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యంగా మారుతున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే సరైనటువంటి ఓటర్ లిస్ట్ ఎంతైనా అవసరం. సరైనటువంటి ఓటర్ లిస్ట్ చేయాలంటే ఎన్నికల సంఘం ఢిల్లీ నుండి ఇక్కడ కింది స్థాయిలో పనిచేసేటువంటి వారు కూడా జాగ్రత్తగా చేసినప్పుడు ఇది అవుతుంది. రాజకీయ పార్టీలు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది. రాజకీయ సోదరులకు నమస్కారము. జనరల్గా ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం అనేది మనం చూస్తాం. మనం దురదృష్టం అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓటర్స్ లిస్టును సవ్యంగా తయారు చేసే బాధ్యత ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉన్న ఎన్నికల కమిషన్ కూడా దంత ప్రమాణాలను పాటించడం దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అన్నమాట మనం చేస్తాం. నిన్న జిహెచ్ఎంసీ వారు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది, ఇప్పుడు సీఓ కలిసిన సీఓ గారు కూడా చెప్పారు, ఆధార్ కార్డు అనేది వాలంటీర్గా ఎవరైతే ఇవ్వాలనుకుంటే వారు ఇవ్వచ్చు, లేకుంటే ఎవరికైనా ఒత్తిడితో ఆధార్ లింక్ చేసే ప్రసక్తి లేదని వాళ్ళు నిన్న జిహెచ్ఎంసీ వారు మీటింగ్ కండక్ట్ చేస్తూ పంపిన లెటర్లో కూడా అదే విషయాన్ని చెప్పారు. రేపు ఆగస్టు నుంచి ఆధార్ లింకును వాలంటరీగా ఆధార్ లింక్ అనేది చేసే ప్రక్రియ మొదలవుతుందన్న మాట చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి వాళ్ళు ఏదైతే ప్రొఫార్మా 6 and 6B తయారు చేశారో అందులో ఆధార్ లింక్ మేము చెయ్యము, మేము అందుకు అయిష్టంగా ఉండే అని చెప్పుకోవటానికి అందులో ఎటువంటి ఆస్కారం లేకుండా ఉండేది. ఒక కాలం అది కూడా పెట్టాల్సి ఉంది, ఆ కాలం పెట్టమని అది చేయడం జరుగుతుంది. మేము ఎలక్షన్ కమిషన్ను సీఓ గారితో కూడా కలిసి డిమాండ్ చేయడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పంపించడం జరిగింది. కాబట్టి ఎంతవరకైతే ఇందులో ఈ ఫామ్స్లో మార్పులు జరగనంత వరకు ఈ ప్రక్రియను సస్పెండ్ చేయాలని మేము కోరడం జరుగుతుంది. Thank you.